కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లను సీజ్ చేయాలన్నారు. లేకుంటే దేశం విడిచిపోయే ప్రమాదం ఉందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందన్నారు. దావరి పొట్టు పొట్టు చూసుకున్నారు. కేసీఆర్ గారు ఆరోగ్య మంచి లేదు, పెద్ద మనిషి, ఆ గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటారు, ఇంకా కోలుకోవాలని కూడా కోరుకుంటారు. మేము దాన్ని అనుకోకుండా వారికి ఫ్రాక్చర్ కావడం, చాలా మంది మానవత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కేసీఆర్ గారు సంతోషంగా ఉండాలి, త్వరగా కోలుకోవాలని కోరుకోవడం జరిగింది. వాళ్ళు కోరుకుంటున్నారు కూడా. కేసీఆర్ గారు తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. గతంలో ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి మాజీ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రుల యొక్క పాస్పోర్ట్ కూడా సీజ్ చేయాలి, స్వాధీనం చేసుకోవాలి. ప్రజలాస్తులు దోసుకున్నారు, ప్రభుత్వాస్తులు దోసుకున్నారు. ఎంత అరాచకం! ఒక్కొక్క బీజేపీ కార్యకర్తలు గాని, అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ఏ విధంగా వాళ్ళు దాడులు చేసుడు, కొంతమంది పోలీసు వారు కొట్టించే ప్రయత్నం, అరాచకం కొట్టించే ప్రయత్నం చేశారు, పొట్టు పొట్టు దోసుకున్నారు. వాళ్ళ అవినీతిని అక్రమాలను ప్రశ్నిస్తే దొంగ కేసులు బనాయించారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు అంటే రేవంత్ రెడ్డి గారు నమ్మకం ఉంది, పక్కా ఈ పాస్పోర్ట్ సీజ్ చేయించండి దయచేసి, లేకుంటే దొంగలు పారిపోతారు. వీళ్ళు బిల్లా మొత్తం మూటమని జరుగుకున్నారు. ఎక్కడ విచారణ ప్రారంభిస్తే తొందర దేశం వేరే దేశాల్లో పారిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు ఆ ప్లాన్ చేసుకున్నారు, గెలిచి ఉండాలి, గెలవకుండా పారిపోవాలి కానీ అని చెప్పండి. వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి, అక్రమంగా సంపాదించిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి. ముందుగా వాళ్ళు పారిపోకుండా వాళ్ళ పాస్పోర్ట్లు మాత్రం స్వాధీనం చేసుకోవాలి. పాస్పోర్ట్లను వీళ్ళే కాదు, ఇప్పుడు సీఎంఓలో పదవీ విరమణ పొందిన చాలా మంది అధికారులు అక్కడ అడ్డ బిటాయించి కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించి పెట్టడం, విపక్షానికి సంబంధించిన కార్యకర్తలను దాడులు చేయించడము, అక్రమ కేసులు బనాయించడం, కేసీఆర్ కుటుంబం ఏడికన్నా పోతే సిరిసిల్లలా కేసీఆర్ కొడుకు పోతుండంటే ఒక రాచమర్యాద, అబ్బా అబ్బా అబ్బా, ఇక భూమి మొత్తం గాలిలో వేరు పోడదాంక, భూమిలో ఆకాశం నడిచిన